నమస్తే, నేను నాగశ్రీ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చానండి, కౌ ఓల్డేజ్ హోమ్. గోమాతకు సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే కదా. గోమాత గురించి తెలుసుకుంటూ కౌ ఓల్డేజ్ హోమ్ గురించి కూడా తెలుసుకుందాం. ఓల్డేజ్ హోమ్ ఉన్నట్టు కౌ ఓల్డేజ్ హోమ్ ఏంటి అనే ఆశ్చర్యం కలుగుతోందా? ఈ సంస్థ యొక్క ఉద్దేశం అదేనండి, ముసలి అయిపోయిన ఆవులన్నింటినీ కూడా తీసుకొచ్చి వాటి యొక్క ఆలనా పాలన చాలా చక్కగా చూస్తూ ఉంటారు. చాలా ఆసక్తికరమైన విషయం ఇది. కౌ ఓల్డేజ్ గురించి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, వీటిని ఎలా సాకుతారు, ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, గోమాత యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. గోమాత జగన్మాత శ్రీ ఆది పరాశక్తి అయిన శ్రీ లలితాంబికాదేవి యొక్క 1000 నామాలలో, అంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి వస్తుంది. అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే, శ్రీ ఆది పరాశక్తియే అని చెప్తారు. కాబట్టి గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతలుంటారు. గోవుకి ప్రదక్షిణం చేస్తే చాలు, సాక్షాత్తు పరదేవతతో పాటు 33 కోట్ల మంది దేవతలకి కూడా ప్రదక్షిణం చేసినట్లే. గోవుకి పచ్చగడ్డి తినిపించారనుకోండి, సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్టే. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్టే. గర్భగుడికి వెళ్ళినప్పుడు దేవుడి విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు కదా, కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్ ఆ అమ్మవారికి అలంకరణ చేసినట్టే. గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతూ ఉంటే వాటి వెనుక మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది, అవునా? అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్టుట. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకి మాత్రమే ఈ భూమిపైన ఉంది. గో సేవ చేయటం వల్ల ఎన్నో జన్మల్లోని పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లప్పుడూ కూడా శుభమే జరుగుతుంది. అటువంటి గోవును హింసించటం, గోవును చంపటం వంటివి చేస్తే సాక్షాత్తు పరదేవతను అవమానించినట్టే అవుతుంది. ఇలా చేయటం మహాపాపం. మహాపాతకాలలో గోహత్య మహాపాతకం కూడా ఒకటి. ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ పాపఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలట. గోవులకు హాని చేస్తే మొదటిగా ఆగ్రహించేవాడు గోవిందుడు, గోవులను రక్షించువాడు శ్రీ మహావిష్ణువు. గోవులకు హాని చేసి ఆ తర్వాత మీరు దేవతలను ఎంత ప్రార్థించినా కూడా దేవతా అనుగ్రహం లభించదు. మరి అటువంటి గోవులకు ఎటువంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో ఈ కౌ ఓల్డేజ్ హోమ్ని స్థాపించడం జరిగింది. కొంచెం పెద్ద వయసు వచ్చిన ఆవులన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చిస్తే వీడు చక్కగా వాటి ఆలనా పాలనా చూస్తారండి. కౌ ఓల్డేజ్ హోమ్ శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ ఛారిటీ ట్రస్ట్. ఇది న్యూ నల్లకుంటలో ఉందండి హెడ్ ఆఫీస్ వచ్చి. ఉప్పల్లో అయితే ఈ గో సంరక్షణ శాల ఉంది, ఇక్కడికి మనం వెళ్ళచ్చు. ఇక గోవులకి పెట్టవలసిన ఆహారం గురించి, వాటికి వచ్చే ఫలితం గురించి కూడా చాలా చక్కగా ఇక్కడ పెట్టారు, మీకు కనిపిస్తోంది కదా.
ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ ఉన్న గురువుగారు చెప్పారు, ఆవుకి అట్టిపండు ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టకూడదట. తొక్క పెట్టచ్చు కానీ పండు పెట్టకూడదు. ఇప్పుడు చాలా ఆలయాల దగ్గర ఏమవుతుందంటే గుళ్ళో ప్రసాదంగా ఇవ్వగానే ఆ అరటిపండు తీసుకొచ్చి ఆవుకు పెట్టేస్తూ ఉంటాం. చాలా జబ్బు చేస్తుందటండి, దాని పొట్టంతా నొప్పొచ్చి చాలా గిలగిలాడుతుందట. అందుచేత గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటిపండు పెట్టకూడదు అని చెప్పారు, పెట్టవద్దు. ఇక మనం ఎటువంటి ఫలితానికి అంటే మనం ఉద్యోగ ప్రాప్తి కోరుకునే మాట అయితే గోధుమ పిండి బెల్లం కొంచెం నీటిలో కలిపి పెట్టాలట. ఇక తర్వాత ముఖ్యంగా చూసుకుంటే వివాహ విషయంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, గోమాతకి టమాటాలు తినిపిస్తే తొందరగా వివాహం కుదురుతుందండి. ఇది నిజం, ఆచరణ సాధ్యమైంది, నేను చూశాను కూడా. కాబట్టి వివాహంలో ఆలస్యమవుతున్న వారు గోమాతకు తప్పకుండా టమాటాలను తినిపించండి. ఇలా గోమాతకి ఎటువంటివి చేసుకుంటే ఏ ఫలితం వస్తుంది, ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చక్కగా వివరంగా ఉంది. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడైనా మనం మామూలుగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఓల్డేజ్ హోమ్లు అనేవి ఎక్కువ చూస్తున్నాం, దానికి తగ్గ విరాళాలు ఇవ్వడము, లేకపోతే కొంతమంది ఏంటంటే అమౌంట్ కట్టి జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ ఏవో చూస్తున్నాం. కానీ గోమాతలకి ఓల్డేజ్ హోమ్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అందుకే ఇంత దూరం వచ్చానండి. నేను ఏంటంటే కొంత మంచి విషయాలు నా ఛానల్ ద్వారా ఇవ్వాలనేది నా ఆలోచన. ఇటువంటి మహత్కార్యాన్ని మరింత మందికి అందజేస్తే బాగుంటుంది అనిపించింది. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎక్కువ ఏంటి ఇలా వృద్ధులైన గోమాతలు తీసుకోవటం, అంటే పెద్దవైన గోమాతల్ని, దాని గురించి చెప్పండి. జై గోమాత. భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. భారతదేశాన్ని అన్నపూర్ణగా పిలుస్తారు. అనాదిగా అమ్మ తర్వాత అమ్మ లాంటి గోమాత యొక్క బిడ్డలు, అంటే ఎద్దుల ద్వారా వ్యవసాయాన్ని చేసే ఆనవాయితీ సాంప్రదాయం సనాతన ధర్మంలో భారతదేశంలో మొట్టమొదటి నుంచి మనకి అలవాటు. కాలక్రమేణా వాటి యొక్క సేంద్రీయ వ్యవసాయం ఆ రోజుల్లో చేసేవారు. అందరూ సంపూర్ణమైన ఆరోగ్యాలతోనూ ఆనందంతోనూ బతికే జీవన విధానం ఉండేది. కాలం మారుతున్న కొద్దీ వైజ్ఞానికత అనే ఒక పేరుతో ట్రాక్టర్లు వచ్చి ఎద్దుల్ని పక్కకు పెట్టాం. భారతదేశం చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినది. అప్పుడు కూడా జీవన విధానానికి ఏ విధమైన దోహా లేదు. కానీ ఆంగ్లేయులు వచ్చిన తర్వాత, ఆంగ్లేయులు భారతదేశాన్ని చూసి, భారతదేశం యొక్క ఉన్నతిని సంస్కృతిని చూసి, ఈ సంస్కృతిని ఎలాగైనా దెబ్బతీయకపోతే వీళ్ళని మన కంట్రోల్లో తీసుకోలేము అనే భావనతో మెకాలే అనే ఒక గవర్నర్ ఆఫ్ బ్రిటిషర్స్, ఆయన అధ్యయనం ప్రకారంగా భారతదేశ సంస్కృతికి గోవి ఆధారమని నిర్ణయించుకున్నారు. అటువంటి గోవుల్ని వధ చెయ్యాలి, ఆ మాంసాన్ని వాళ్ళ సైనికులకి పెట్టాలి అని చెప్పి ఆ విధంగా మొదలైన భారతదేశ చరిత్రలో అనాదిగా తేల్చని విషయం ఏదైనా ఉన్నది అంటే ఈ గోవధ. ఈ గోవధ అయితే సరే, ఇవన్నీ విషయాలు ఇన్ని ఉన్నప్పటికీ నా పేరు శ్రీనివాస ప్రసాద్, నేను జంతు ప్రేమికుడు. ఎందుకు జంతు ప్రేమికుడిని అంటే, మన సనాతన ధర్మంలో ప్రతి దేవతకి ఒక వాహనం ఉంది. ఆ వాహనం ఒక పక్షి అయినా అయి ఉండాలి, లేకపోతే ఒక జంతువైనా అయి ఉండాలి. జంతు ప్రేమ లేనివాడు భగవంతుడి యొక్క కృపాకటాక్షాలకి లోను కాడు. బ్రిటిషర్స్ మనకి స్వతంత్రం ఇచ్చిన తర్వాత కూడా
మన జాతి యొక్క విలువల్ని మనం కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. అలాంటి సందర్భంలో అలాంటి ఆలోచనలతో మొదలుపెట్టిన 18 సంవత్సరాల ప్రయాణం నా ప్రయాణం. ఒక్క గోవుతో మొదలుపెట్టిన తర్వాత లారీలలో గోవుల్ని వధ చేయటం, తీసుకుపోవటం, వాటన్నిటిని వధ చేయటం, అవి చూసిన పిమ్మట మనసుకి చాలా బాధ కలిగి క్లేశం కలిగి వీటిని ఎలాగైనా మన జీవితానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని వీటిని మనం సాకుదాం. ఎందుకంటే మీరన్నట్లుగా తల్లిదండ్రుల్ని చూడలేని వాళ్ళు చిన్నతనంలో పిల్లల్ని హాస్టల్లో పెడితే వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పెట్టే సంస్కృతికి అలవాటు పడిన ఈ జాతి వాళ్ళ యొక్క బాగోగుల్ని, వాళ్ళ యొక్క మంచితనాన్ని, వాళ్ళ యొక్క ఔదార్యాన్ని, వాళ్ళ ప్రేమల్ని గుర్తించలేని ఈ మానవ సమాజం వాళ్ళని ఎలాగైతే అనాథ ఆశ్రమాల్లోకి చేర్చి వాళ్ళని కడతీరుస్తున్నారో, అలాగే దీని మాంసాదుల్ని, దీని రక్తాన్ని మానవాళి యొక్క ఉపయోగాలకు ఉపయోగిస్తూ దీన్ని విలువల్ని డబ్బు చేసుకునే విషయంగా ఎప్పుడైతే ప్రభుత్వ విధానాలు, ప్రజల విధానాలు, వ్యాపార విధానాలు మారినాయో, దాంతో గోవధ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనసుకు క్లేశం కలిగి ఈ గోవులన్నింటినీ కూడా మనం కాపాడాలి అనే ఒక లక్ష్యంతో గోవులన్నింటినీ, ఏదైతే కబేళాలకు తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి ఆరోగ్యాన్ని చూస్తూ వాటిని సానుకూలంగా అన్ని రకాల విషయాల్ని చూసుకుంటూ నా జీవన విధానాన్ని నిర్ణయించుకున్నాను. అందరూ కూడా, ఎందుకంటే ఈ శివాలయానికి పోయి నందికి దండం పెడతాం కానీ వాకిట్లో ఉండే గోవుకి ఇంత గడ్డి భూమి మీద తీసి పెట్టలేని సమాజం. అవునండి. కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఉన్నందుకు చింతిస్తూ సమాజానికి స్ఫూర్తి కలిగించే కొన్ని పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చేస్తోంది. కాబట్టి మీ అందరికీ ఇప్పుడు మీకు ఆ విగ్రహాలు ఎలా తయారు చేస్తాము, ఏం చేస్తూ ఉంటాము, రేపు రాఖీ పండుగ వస్తుంది, రాఖీలు ఎలా తయారు చేసాము, తర్వాత ఎన్నో రకాల ఉత్పత్తులన్నింటినీ కూడా మీకు మేము చూపిస్తాము. కౌ ఓల్డేజ్ హోమ్ చూస్తారు కదండి, గోవు యొక్క విశిష్టత కూడా గురువుగారి మాటల్లో మనం తెలుసుకున్నాం. పెద్దవైపోయినంటే ముసలివైపోయిన ఆవులన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకొస్తే చక్కగా వాటి సంరక్షణ బాధ్యతలన్నీ కూడా వీరు తీసుకుంటారు. అలాగే గోవు నుంచి వచ్చే గోమయంతో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ను కూడా తయారు చేస్తున్నారు. నేను ఆ ప్రొడక్ట్స్ని చూపిస్తాను. వినాయక ప్రతిమలు ఎలా తయారు చేస్తారో ఒక్కసారి చూద్దామండి. అక్కడ పాల్గొన్న ఆడవారందరూ కూడా, అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇంకా కొంతమంది లంచ్కు వెళ్ళారట. ఎంతో భక్తి శ్రద్ధలతోటి వారు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంత మంచి పనిలో మేము పాలు పంచుకుంటున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉందండి అన్నారు. చక్కగా అలా ఆవు పేడను ఫస్ట్ మెత్తగా చేస్తారు. బాగా ఎక్కడా కూడా గట్టిగా ఉండల్లా అలా లేకుండా మెత్తగా చేసి ఆ అచ్చుల్లో పెడతారు. తర్వాత ఆ అచ్చుల్లోంచి తీసి ఆరబెట్టి దానికి సహజ రంగులు వేసి అలంకరణ చేస్తారు. ఈ పనిలో పాల్గొనే వారందరూ కూడా చాలా వరకు ఆడవారేనండి. ఇప్పుడు ఎలా తయారు చేస్తారో చూద్దాం. Thank you.
ఆవు పేడ కాదేది కనర్హం అన్నట్టు అన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఇక్కడే తయారీ మొత్తం? దుర్గామాత వాల్ మౌంటింగ్స్ ఇప్పుడు వినాయకుళ్ళు ఇంట్లో తగిలించుకోవటానికి. ఇప్పుడు ఇవన్నీ ఈ గణపతుల్లో రకరకాల గణపతులు, మీరు ఇటు చూసినా గణపతులు, అటు చూసినా, ఏ రూమ్ లో చూసినా, పైన చూసినా, కింద చూసినా, ఇందుకు వెళ్ళాలి అందు లేడని శివపార్వతులు అంతా ఆవుపేడే బాబా. ఆవుపేడతో వినాయకుడు చూడండి. గోమయ్య వినాయకుడిని పూజించటం శాస్త్ర సమ్మతమేనా? దానికి మీరిచ్చిన జవాబు, గోమయే వసతే లక్ష్మి అని శాస్త్రం. గోమయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ శరీరం అంతా పూసుకుని స్నానం చేసేవాడని భాగవతమే చెప్తోంది. గోమయ యొక్క పంచగవ్యాలు ఔషధీయుక్తాలే కాకుండా పవిత్రమైనవి కూడా. కాబట్టి గోమయంతో చేసిన వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నేశ్వరుడు సంతోషిస్తాడు. గోమయంలో ఉన్న లక్ష్మీదేవి తన కృప చూపిస్తుంది. చాలా బాగుంది. తర్వాత ప్రశ్న, గోమయ్య వినాయకుడిని నిమజ్జనం చేయటం వల్ల పర్యావరణానికి ఏమైనా ప్రమాదం ఉందా? అందరికి వచ్చే సందేహం. దీనికి ఆన్సర్ ఏంటంటే, పర్యావరణాన్ని రక్షించుకునే యజ్ఞంలో భాగంగానే గోమయ్య వినాయకుడి పూజ. నేడు 1/3 భూమి సారాన్ని కోల్పోయిందని ఇస్రో వారిచ్చిన రిపోర్టే చెప్తోంది. ఈ భూమిపైన బ్రతుకుతున్న మనం భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కూడా డెకరేటివ్ పీస్ లాగా చక్కగా మీరు ఇంట్లో అలంకరించుకోవచ్చండి. ఎంత బాగుందండి ఇది కూడా గోమయంతో ఎంత చక్కగా రూపుదిద్దుకుందో. పైకి కలర్స్ అన్నీ కూడా సహజ రంగులే, ఏదీ కూడా కెమికల్స్ వాడలేదండి, అన్నీ కూడా మీకు సహజ రంగులే. ఎంత బాగున్నారో శివుడు చూడండి. తర్వాత గోమాత, బో మంచి లైట్ వెయిట్లు కూడా ఉన్నాయండి, ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. లైట్ వెయిట్ అంటే గోమయాన్ని ఇంత చక్కగా అంటే ఒక మంచి కళాకృతిలో తయారు చేశారంటే వారి శ్రమకి జోహార్ నమస్కారం పెట్టుకోవాలండి, శతకోటి వందనాలు. అంటే గోమయం కాదేది కనర్హం అన్నట్టు అన్నింటికీ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా గోమయంతో తయారయ్యే. ఇవన్నీ ఎలా తీసుకోవాలి, మనం ఇక్కడికి ఎలా రావాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల్లో ఉన్నానండి. ఇక్కడ నుంచి నేను అన్నీ కూడా మీకు ఏంటంటే ఇక్కడ తయారైన అన్నీ కూడా కేవలం గోమయంతోనే తయారవుతాయి. ఇప్పుడు గోమయంతో తయారైన వస్తువులు అన్నీ చూపిస్తారండి. ముందు వినాయకుడిని చూపించేద్దాం. ఎంత బాగున్నారో చూడండి. ఇదంతా కూడా గోమయంతో తయారు చేస్తారు. ఇక్కడ వీళ్ళు వర్కర్స్ చూస్తారు కదా, వీళ్ళంతా కూడా డెకరేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఇది మొత్తం గోమయంతో తయారవుతుంది. ఇందులో అన్నీ కూడా సహజ రంగులే వాడతారు. మొత్తం సహజ రంగులేనండి, ఎక్కడా కూడా కెమికల్స్ అనేవి లేవు. తర్వాత వినాయకుడులో ఏంటంటే మనం డోర్కి చక్కగా అలంకరణ చేసుకుంటాం కదా, ఎంత బాగున్నారు చూడండి. ఇది కూడా పూర్తిగా గోమయంతో. అసలు ఇంత కళాకృతి తీసుకొచ్చారంటే చాలా ఇదిగా ఉందండి. ఒకసారి నేను వర్క్షాప్ కూడా షూట్ చేసి మీకు చూపిస్తాను వినాయక చవితి లోపల. ప్రస్తుతం అయితే మీరు కొనుక్కుని తీసుకువెళ్ళేలాగా నేను ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇది చక్కగా ఇటువంటివి మనం డెకరేషన్ పీసెస్లో మన ఇంట్లో డెకరేటివ్ ఐటమ్లో పెట్టుకుంటే మనకి మంచిది కూడా. గోమయంతో చేసింది మనకి శుభం, ఎందుకంటే ఆవుపేడలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. చక్కగా ఇటువంటివన్నీ కూడా మనం అమర్చుకోవచ్చు. ప్లస్ ఇందులో ఏది కూడా కెమికల్స్ లేవు, సహజ రంగులు. ఇది మీ ఇష్టం, మీరు ఎలా అయినా అలంకరించుకోవచ్చు. ఇక తర్వాత కనకదుర్గామాత ఎంత బాగుందో చూడండి. షాప్స్ కానీ ఇంట్లో కానీ మనం డెకరేట్ చేసుకోవాలంటే చాలా చక్కగా ఉంది. ఇవన్నీ మీరు అంటే పనికొచ్చే ఐటమ్స్, ఇవేవి వృధా కాదు. సో ఇటువంటివి తీసుకుని మీరు కొంత అంటే మీరు ఒకవేళ ఫండ్స్ లాంటివి ఇవ్వలేకపోయినా కూడా మనం ఇలాంటివి కొనుక్కునే మనం చేయవచ్చు, సేవ చేయొచ్చు. అది అంతే తప్ప మేము ఫండ్స్ని ఇవ్వాలి అలా ఏమీ రూల్ లేదు. ఇచ్చేవాళ్ళు వాళ్ళ శక్తి. కానీ మీరు చక్కగా ఇటువంటి ఐటమ్స్ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ రాఖీ, రాఖీ గురించి కూడా మనకి గురువుగారు చెప్పేశారు కాబట్టి రాఖీలు అయితే రెడీగా ఉన్నాయండి. మొత్తం ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎవరైనా సేల్ చేస్తే కూడా బాగుంటుంది ఎక్కువ మొత్తంలో పట్టుకెళ్ళి. సో అది కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అబ్బో శివయ్య కుటుంబం ఎంత బాగున్నారంటే అసలు చాలా చక్కగా తయారు చేశారండి. ఇవన్నీ కూడా గోవు పేడతో, గోమయంతో తయారు చేసినవి. దీపావళి కార్తీక మాసం దృష్టిలో ఉంచుకుని కూడా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను పరిచయం చేస్తాను. తర్వాత గోమాత, ఇది కూడా మనం చక్కగా డెకరేటివ్ ఐటమ్ లాగా మనం వాడుకోవచ్చు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. నర్సరీల్లో మన వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ ఆ మొక్క కొద్దిగా పెరగంగానే ప్లాస్టిక్ తీసి భూమి మీద వేస్తున్నాం. ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా ఆ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవటంలా దాని మూలాన విపరీతమైన వేడి పెరిగి భూమి తన యొక్క ఉనికిని కోల్పోతుంది. కాబట్టి ప్లాస్టిక్ని నిరోధించాలి అని చట్టాలు ఉన్నప్పటికీ చట్ట ఉల్లంఘన చేస్తూ బతుకుతున్న ఈ సమాజం కొంత
ఎందుకంటే మన ద్వారా తప్పు జరగకుండా ఉండేటట్టుగా. ఇది సెల్ఫ్ మెన్యూర్డ్ పార్ట్. మనం నర్సరీల్లో మొక్కలు ఏవైతే మనకు కావాలనుకుని ఇళ్లలో పెట్టుకుంటామో అవి ఒక 3 నెలల పాటు దీనిలో పెంచి దీన్ని సరాసరి తీసుకెళ్లి భూమిలో పాతితే సంవత్సర కాలం పాటు మీరు ఎరువు వేయకుండా దాని ఎరువు దానికి సరిపోయి అది వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. హరితహారము అంటే మనం ఏం చేస్తున్నాము అంటే భారత్ మన శంకర విద్యాభారతి గోసంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆవు పేడని ఒక గోళీలాగా చేసి అడవి విత్తనాలను దానిలో పెట్టి సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఈ సీడ్ బాల్స్ని కనుక మనం శ్రీశైలం పోతున్నాం అడవిలో మనం విసిరామనుకోండి, మన ద్వారా ఇదివరకు స్కావెంజర్స్గా పక్షులు తిన్న ఆహారంలోంచి విత్తనాలు వేసి పెంచేవి, మనం పక్షి జాతిని నాశనం చేసాం, జంతు జాతిని నాశనం చేసాం, ఒక మానవ జాతి మనుగడ చేయాలనుకుంటున్నాం అది చాలా కష్టం. కాబట్టి ఇప్పటికైనా మన అడవుల్ని, మన వనరుల్ని, మన పర్వతాలని, మన కొండల్ని, మన నదీ జలాల్ని, ప్రకృతిని మొత్తాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రకృతి లేకపోతే మనం జీవించలేము, మనం లేకుండా ప్రకృతి శాశ్వతంగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి జలవాయు కాలుష్యరహిత సమాజాన్ని, మన మంచి ఆహారాన్ని, ఆనందాన్ని పొందడానికి మానవ జన్మ ఎత్తాం. కాబట్టి అది ఎత్తేందుకు, దాన్ని చేసేందుకు గోవు అమ్మ తర్వాత అమ్మలాంటిది. అటువంటి గోమాత యొక్క పంచ గవ్యాల ద్వారా ఇవన్నీ తయారవుతున్నాయి. కాబట్టి ఇలాగే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గోమూత్రంతో ఫినాయిల్ తయారు చేస్తున్నాం. గోమూత్రంతో ఈ యొక్క ఇవాళ యాంటీ బ్యాక్టీరియా, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ రేడియేషనల్ ఇన్ని రకాల లక్షణాలు ఉన్న ఇటువంటి పంచామృతాలు, పంచభూతాత్మకంగా వచ్చిన ఈ దేహానికి పంచ గవ్యాలు ఇస్తున్న గోమాత ఎంత గొప్పదో ఆలోచించండి. అటువంటి గోమాత యొక్క ఈ పంచగవ్యాల్ని, మన యొక్క పంచభూతాల్ని, వాత పిత్త కఫాలతో ఉండే ఈ త్రిదోషాలతో ఉన్న ఈ దేహానికి గోవు యొక్క ఉనికితో మనం గనక జీవనం చేసేటైతే ఆరోగ్యము, ఆనందము. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, ఆనందమయ జీవితాన్ని అందరూ పొందాలని కలుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత. జయ అండి. ఇవ్వండి, ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంది గురువు గారు మాటలు చక్కగా మనకి ఎంత బాగా విడబరిచి చెప్పారో. ఇక నెక్స్ట్ కూడా ఏంటంటే నేను నెక్స్ట్ ఈ ప్రభుత్వం కూడా నేను మీకు చూపిస్తాను. ఎందుకనంటే ఇవి మనం కార్తీక మాసంలో నీళ్ళలో దీపాలు వదులుతాం కదండి, చక్కగా ఇవి నీటితో తేలుతూ వెళ్ళిపోతాయి. కాశీ వెళ్ళినా కూడా మీరు కట్ట పట్టుకుని వెళ్ళిపోవచ్చు, కాశీలో గంగలో దీపాలు వదులుతాం. అలాగే ముఖ్యమైన రోజుల్లో మన ఇంటి దగ్గర ఉన్న కాలువల్లోనూ నదుల్లోనూ దీపాలు వదులుతాం. ఆ నదిలో ఈ గోమయం కలిస్తే చక్కగా కూడా ఇంకా శుభ్రపడుతుంది, కలుషితం తగ్గుతుంది. ఎందుకంటే అంతా మంచిగా గోమయంతో అంత మంచి చేయాలనే వీళ్ళ ఆలోచన చాలా బాగుందండి. అది నేను అందించగలగడం నా పూర్వజన్మ సుకృతమే అని చెప్తాను నేను. మరి ఇందులో అన్నీ కూడా మీకు నచ్చితే కనుక నేను నెంబర్స్ అన్నీ ఇస్తానండి, మీరు ఆ ప్రొడక్ట్స్ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకు హోమం జరుగుతూ ఉంటుందండి. ఈ హోమంలో ఎంతోమంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఈ హోమాలకు సంబంధించి అంటే లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమం, ఇటువంటి ఎంతో విశిష్టత కలిగిన హోమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమావాస్య పౌర్ణమికి ప్రత్యేకమైన హోమాలు కూడా జరుగుతాయి. గోమాతల ఎదురుగా ఈ హోమం జరుగుతూ ఉంటుంది. మనం చక్కగా ఈ హోమంలో పాల్గొని గోమాతల యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇదండి కౌ ఓల్డేజ్ హోమ్కి సంబంధించిన విశేషాలు. ఈ కౌ ఓల్డేజ్ హోమ్కి సంబంధించిన ఫోన్ నెంబర్, అడ్రస్, వివరాలు అన్నీ కూడా నేను వీడియోలోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోమయంతో మనం అన్నీ అంటే ఇల్లు శుభ్రపడాలంటే గోమయంతో చక్కగా, ఒకప్పుడైతే ఇల్లంతా అలికేవారు, ఇప్పుడంటే పాలిష్లు, తర్వాత రకరకాల బండలు ఇవన్నీ వచ్చేసాయనుకోండి. మామూలుగా అయితే గోమయాన్ని ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. అలాగే గోమయంతో గొబ్బిళ్ళు అంటే మనకి మీకు గుర్తుందో లేదో, చాలా వరకు కూడా సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు తయారు చేసి పెడతారు. అంటే పసుపు కుంకాలు, గొబ్బెమ్మ అంటే గౌరీదేవితో సమానం అంటే అమ్మవారితోటి. అలా ఆవు పేడను తీసుకొచ్చి గొబ్బెమ్మలు తయారు చేసి చిన్నప్పుడు పూజ చేయిస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతోటి చల్లగా ఉంటారని, అమ్మవారిని పూజిస్తూ చేయటం అన్నమాట. అందుకే మన పెళ్లి సమయంలో కూడా చూడండి గౌరీ పూజ ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ మన సంస్కృతిలో భాగంగా వస్తూనే ఉన్నాయి.
మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నేను వీడియో రూపంలో అందిస్తున్నందుకు ఎంతో ఎంతో సంతోషపడుతున్నాను. మరి మీరందరూ కూడా తగినంత చేయూతనివ్వాలని, అలాగే ఈ వినాయక ప్రతిమలు మీకు కావాలి అని అనుకుంటే కనుక న్యూ నల్లకుంట హెడ్ ఆఫీస్ అడ్రస్ అది ఇస్తున్నానండి, అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం వినాయక చవితి గోమయంతో తయారు చేసిన వినాయకులను తీసుకుని మీరందరూ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇటువంటి మహత్కార్యాన్ని మీరందరూ ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.